गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू टारगेट ग्रुप्स 1-2-3। वी आर ऑलवेज फोकस टुवर्ड्स द टारगेट। टुडे क्वेट, द बिगिनिंग इज द मोस्ट इंपॉर्टेंट पार्ट ऑफ द वर्क। द बिगिनिंग इज मोस्ट इंपॉर्टेंट पार्ट ऑफ द वर्क। మనం ఏదో ఒక పని చేయాలనుకున్నామంటే దాని బిగినింగ్ మొదలు పెడితేనే కదా అది ఎండ్ అవ్వది. మనం మొదలే పెట్టలేదు ఆ పని ఎలా పూర్తవుతుంది? సో మన చదువు కూడా అలాగే అన్నమాట. బిగిన్ చేయాలి, చేస్తేనే మనం ముందడుగు వేయగలుగుతాం. రేపు చేద్దాంలే, ఈరోజు చేద్దాంలే అనుకుంటే అది కాదు. సో ఏదైనా సరే తొందరగా బిగిన్ చేస్తూ ఉంటే తొందరగానే ఎండ్ అవుతుంది. అది చేద్దాంలే అని బద్ధంగా అస్సలు ఉండకండి. సో వర్క్ అనేది కంప్లీట్ అవడానికి ఎప్పుడు వస్తుందంటే మనం బిగినింగ్ ఒక అడుగు మొదలు పెడితే ఆ తర్వాత అడుగులు ఆటోమేటిక్గా పడతాయి. సో మనం ఒక బుక్ చూసి అరే ఇంతలా ఉంది, ఇంత టఫ్ వర్డ్స్ ఉన్నాయి అని అనుకుంటే కాదు. బుక్ ఓపెన్ చేసి చదవండి ఫస్ట్, చదివితే కదా అర్థమయ్యేది. సో బిగినింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అందరు ఏమేమి ఫ్రెషర్స్ ఉన్నారో, ఎవరైనా అలా చదివినారో, గ్యాప్ వచ్చిందో, వాళ్ళంతా మళ్ళీ మొదలు పెట్టండి. ఖచ్చితంగా మనం ఈసారి కొట్టేస్తాం జాబ్. సో మనం మన స్టేట్ గురించి మనం నిన్న కొన్ని మాట్లాడుకున్నాము. సత్యమేవ జయతే, నిన్న క్వశ్చన్ అడిగాను సత్యమేవ జయతే వాడు ఎక్కడి నుంచి తీసుకున్నారు, అండ్ మా తెలుగు తల్లికి అని ఈ గీతం ఎవరు రాశారనేది. మా తెలుగు అనే గీతం ఎవరు రాశారంటే శంకరంబాడి సుందరాచార్య రాశారు. 1942 రాశారు. 1942 శంకరంబాడి సుందరాచారి, శంకరంబాడి సుందరాచారి గారు రాశారనమాట మా తెలుగు తల్లికి. బేసిక్ బిట్, మన స్టేట్ గురించి మనకే తెలియకపోతే ఎలా ఎగ్జామ్లో అలా సింపుల్గా పడిపోతుంది. ఇక సత్యమేవ జయతే అని అనుకుంటే ఈ వర్డ్ మనము ముండక ఉపనిషత్ అక్కడ నుంచి తీసుకున్నాం అన్నమాట. సత్యమేవ జయతే మన దేశ ఒక ఆంబ్లెమ్ కింద కూడా సత్యమేవ జయతే అని రాసుంటుంది. సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి. సత్యమేవ జయతే ఏమో ముండక ఉపనిషత్, మాతెలు రాసిందేమో శంకరంబాడి సుందరాచారి గారు 1942 రాశారు. ఇక మన స్టేట్ ఫార్మేషన్ 1956 నవంబర్ 1, మన డీజీఓరీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు, మన డిఫాక్టో క్యాపిటల్ అమరావతి, మన లార్జెస్ట్ సిటీ విశాఖపట్నం, మన గవర్నర్ గారు బిశ్వభూషణ్ హరిచందన్ గారు, మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక మన డ్యాన్స్ గురించి మాట్లాడుకుంటే కూచిపూడి, మన ఎంబ్లెమ్ ఎలా ఉంటుంది, పూర్ణ ఘట్టం అని పిలుస్తారనమాట. మన మ్యామల్ బ్లాక్ బక్ ప్యారెట్ అనేది మన బర్డ్, ఫిష్ మడ్ ఫిష్ మనది, ఫ్లవర్ జాస్మిన్ ఫ్లవర్, ఫ్రూట్ మ్యాంగో ఫ్రూట్, ట్రీ నీమ్ ట్రీ, స్పోర్ట్ కబడ్డీ స్పోర్ట్. మనది బైకమరీ అనమాట. మన అనగా బైకమరీ అంటే శాసనసభ, శాసన పరిషత్ రెండు ఉంటాయి, అలా ఉంటే దాన్ని బైకమరీలు అంటారు. శాసనసభలు 175 సీట్లు ఉన్నాయి, శాసన పరిషత్ 58 సీట్లు ఉన్నాయి, మన రాజ్యసభ సీట్లు 11 ఉన్నాయి, లోక్సభ సీట్లు 25 ఉన్నాయి. మనం ఏరియాలో 7వ స్థానంలో ఉన్నాం, మనం పాపులేషన్లో 10వ స్థానంలో ఉన్నాం, మనం జనాభా సాంద్రతలో 308 మంది జీవిస్తున్నారు. సో ఈరోజు టాపిక్ కూడా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎకనామిక్ పాలసీస్, ఎందుకంటే చాలా బిట్స్ ఉన్నాయి, చాలా పెద్ద చాప్టర్. సో అందుకోసం పార్ట్ 2 కూడా చేశాను దీన్నే. సో మీరు కూడా నాతో పాటే చాప్టర్ వైజ్ చదువుతూ వెళ్ళండి, ప్రాక్టీస్ చేస్తుంటారు. నేను రాబోయే ఎగ్జామ్స్ లాగానే బ్రిటిష్ ప్రిపేర్ చేస్తున్నాను, ఆన్లైన్ లాగా ఏం ప్రిపేర్ చేయట్లేదు. సో అందరికీ దయచేసి షేర్ చేయండి. ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ వాజ్ రిలేటెడ్ టు, మన ఫస్ట్ క్వశ్చన్. నిన్ననే దీని గురించి కొద్దిగా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో కింది వాటిలో మీరు చేయండి, కమెంట్ చేయండి. కనీసం తెలిసిన బిట్స్ దగ్గర నేను నిన్న ఆల్రెడీ చెప్పాను, ఈ బిట్ కన్నా మీరు కనీసం కమెంట్ ఇవ్వండి, మీకే ప్రాక్టీస్ అవుతుంది. ఇలాంటి బిట్స్ ఇంకా పడుతుంది, ఎగ్జామ్లు వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం. ఇంపోజిషన్ ఆఫ్ సర్టెన్ రిస్ట్రిక్షన్స్ టు క్యారీ ఆర్మ్స్ బై ద ఇండియన్స్, భారతీయుల ఆయుధాలను తీసుకెళ్లడానికి కొన్ని ఆంక్షలు విధించడం, భారతీయులు కొన్ని ఆయుధాలు ధరించడం కానీ పెట్టుకోవడం కానీ అలాంటి చేయడం, భారతీయులకి కొన్ని ఆంక్షలు విధించడం, అదేనా ఇల్బర్ట్ బిల్లు. నెక్స్ట్ ఇంపోజిషన్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్ పబ్లిష్డ్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్, భారతీయ భాషలలో ప్రచురించబడిన వార్తాపత్రికలు మరియు పత్రికలపై పరిమితి విధించడం, భారతీయులు ప్రచురించినటువంటి వార్తాపత్రికల మీద కొన్ని పరిమితి విధించడం అన్నమాట. రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ ఇంపోజ్డ్ ఆన్ ద ఇండియన్ మెజిస్ట్రేట్,
విత్ రిగార్డ్ టు ద ట్రయల్ ఆఫ్ ది యూరోపియన్స్. యూరోపియన్ల విచారణకు సంబంధించి భారత న్యాయాధికారులపై విధించిన అనర్హతలను తొలగించడం. యూరోపియన్ల విచారణకు, యూరోపియన్లు ఎవరైనా దోషులైతే సంబంధించి భారత న్యాయాధికారులకు విధించిన అనర్హతను తొలగించడం. డి రిమూవల్ ఆఫ్ డ్యూటీ ఆన్ ఇంపోర్టెడ్ కాటన్ క్లోత్, దిగుమతి చేసుకున్న పత్తి దస్త్రంపై సుంకం తొలగించడం. ఈ నాలుగు ఆప్షన్స్లో మీరు ఏదో నేను ఆల్రెడీ చెప్పాను, కమెంట్ చేయండి దయచేసి. సో ఒకసారి ఆన్సర్ చెప్తే సి అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక యూరోపియన్ దోష అయితే దానికి ఒక ఇండియన్ మెజిస్ట్రేట్ దానికి తీర్పు ఇవ్వకూడదు అనేది పాతది. లేదు, ఇలా ఉండకూడదు, ఒక జడ్జ్ ఎవరికైనా తీర్పు ఇవ్వచ్చు, ఇండియన్స్ అయినా యూరోపియన్ అయినా సరే, అలాంటిదే ఇలాంటి తీసుకురావాలి అనేది ఇల్బర్ట్ బిల్. సో ఈ ఇల్బర్ట్ బిల్ ఏమో ఆమోదం పొందలేదు లండన్లో. ఇంకా దానికి తోడు ఇల్బర్ట్ గారు తన పదవి రాజీనామా చేస్తారనమాట. సో ఈయన ఇల్బర్ట్ బిల్ గారు, ఈయనే ఇల్బర్ట్ అనమాట, ఈయనే బిల్ ప్రవేశపెడతారు, తర్వాత రాజీనామా చేస్తారనమాట. ద బెంగాల్ ఫెమైన్ ఇన్ 1770 హ్యాస్ బీన్ కాల్డ్ ద ఇంగ్లీష్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫెమైన్. 1770 నాటి బెంగాల్ కరువును ఆంగ్ల తయారీ కరువు అని పిలుస్తారు, ఎందుకు అనేదే క్వశ్చన్. ద పీజెంట్రీ డెజర్టెడ్ ద విలేజెస్ డ్యూ టు ద హై రేట్ ఆఫ్ రెవెన్యూ, రైతులు బియ్యానికి బదులుగా ఫస్ట్ అధిక ఆదాయ రేటు కారణంగా రైతులు గ్రామాల నుండి విడిచిపెట్టారు. ఆదాయ రేటు కాదు, రెవెన్యూ ట్యాక్స్. ఆదాయ రేటు కారణంగా గ్రామాలను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అనమాట. దానివల్ల నా కరువు వచ్చింది. సెకండ్ ఆప్షన్, ద పీజెంట్స్ వర్ ఫోర్స్ టు కల్టివేట్ ఇండిగో అండ్ ఒపియం ఇన్స్టెడ్ ఆఫ్ రైస్, రైస్కి బదులుగా ఇండిగో మరియు ఒపియం పండించమని చెప్పడం. రైతులకు బియ్యానికి బదులుగా ఇండిగో మరియు నల్లమందును పండించవలసి వచ్చింది. దీనివల్ల అప్పుడు బెంగాల్ కరువు వచ్చిందా? ద పీజెంట్స్ హ్యాడ్ నో మనీ టు బై ద ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాలు కొనడానికి రైతులకు డబ్బు లేదు. ద ఇంగ్లీష్ మర్చెంట్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ కంపెనీ బాట్ ఆల్ ద రైస్ అండ్ రిఫ్యూజ్ టు సెల్ ఎక్సెప్ట్ అట్ ఫ్యాబులస్ ప్రైజెస్, సంస్థ యొక్క ఆంగ్ల వ్యాపారులు మరియు సేవకులు బియ్యం అంతా కొన్నారు మరియు ఎక్కువ ధరలకు తప్ప విక్రయించాలని నిరాకరించారు. బియ్యం అంతా డబ్బులు గురించి కొనేశారు తక్కువ డబ్బుకి, కానీ ఎక్కువ డబ్బుకి అమ్ముతున్నారు, అందువల్ల వాళ్ళు కొనలేక అక్కడ కరువు వచ్చిందనమాట 1770. లార్డ్ డెల్హౌసీ, సో ఆన్సర్ ఇస్ డి. లార్డ్ డెల్హౌసీ ప్లాన్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ రైల్వేస్ ఇన్ ఇండియా ఇన్ ఆర్డర్ టు. లార్డ్ డెల్హౌసీ భారతదేశంలో రైల్వేల నెట్వర్క్ నిర్మాణానికి ప్రణాళిక వేశారు, ఎందుకు? ఈ క్రింది వాటిలో ఎందుకు వేశారు లార్డ్ డెల్హౌసీ రైల్వేలకు ప్రణాళిక? భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1853 బాంబే టు థానే మొట్టమొదటి రైల్వే లైన్ వేశారు ఎవరు? లార్డ్ డెల్హౌసీ 1853. సో నేను బేసిక్ నాలెడ్జ్ కూడా ఇస్తున్నాను, ఇలాంటి చిన్న చిన్న బిట్స్లో ఇంతమంది చాలాసార్లు అడిగాడు, అవన్నీ మీకు ఇక్కడ ఎన్నోసార్లు మీరు ప్రాక్టీస్ చేసింటారు, నేను అవన్నీ లేదు, మంచి బిట్స్ అని నేను కలెక్ట్ చేసి ఇక్కడ ఇస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్, ఈజీలీ ప్రొక్యూర్ అండ్ ఎక్స్పోర్ట్ రా మెటీరియల్ ఫ్రమ్ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా టు ఎక్స్పోర్ట్. భారతదేశంలో ఎగుమతి కోసం భారతదేశంలో ఉన్న ముడి పదార్థాలను సులభంగా సేకరించడం మరియు ఎగుమతి చేయడం కోసం. రైల్వేలను ఎందుకు వేశారంటే ఎగుమతి కోసం భారతదేశంలో ఉన్న ముడి పదార్థాలను సులభంగా సేకరించడం మరియు ఎగుమతి చేయడం కోసం, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ప్రొవైడ్ ఏ ప్రాఫిటబుల్ ఛానల్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఫర్ బ్రిటిష్ క్యాపిటల్, బ్రిటిష్ మూలధనం కోసం పెట్టుబడి యొక్క లాభదాయక మార్గాన్ని అందించడం కోసం. బ్రిటిష్ వాళ్ళు కొద్ది పెట్టుబడి పెట్టింటారు, దానికి లాభదాయక మార్గం తీసుకురావడానికి సెకండ్ ఆప్షన్. సి బోత్ ఏ అండ్ బి రెండు కరెక్టేనా? బోత్ ఏ అండ్ బి రెండు కరెక్టేనా, దీనికి వేశారా? డి ఆప్షన్, ప్రొవైడ్ ఏ చీప్ అండ్ ఈజీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలో చౌక మరియు సులభమైన రవాణా మార్గాలు అందించడం కోసం. ఓకే, బాగా ఆలోచించండి, ఇలాంటివన్నీ బుక్స్ చదివితే రావు, అక్కడ పరిస్థితులని అక్కడ మనం ఆలోచిస్తే మనం వచ్చేస్తాం అనమాట ఆన్సర్స్. సో ఆన్సర్ ఇస్ సి. వాళ్ళ ఎగుమతి ఉన్న ముడి భారతదేశంలో ఎక్కడెక్కడ ముడిపడుతున్నాడో అక్కడికి మాత్రం రైల్వేస్ వేసి
అక్కడి నుంచి ముగిటి పదార్థాలు తీసుకొని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళ దేశానికి, అంటే లండన్కి. బి ఆప్షన్ ఏంటి, బ్రిటిష్ మూలధనం కోసం పెట్టుబడి యొక్క లాభదాయక మార్గాన్ని అందించడం కోసం, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఒక లాభదాయక మార్గం అంటే లాభాలు రావడం కోసం రైల్వేని వేశారన్నమాట లార్డ్ డల్హౌసీ. సో నెక్స్ట్ క్వశ్చన్, త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ కమర్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫైనల్లీ పుట్ టు అన్ ఎండ్. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య కార్యకలాపాలు ఈ క్రింది వాటిల్లో ఏ చట్టం ద్వారా ముగిశాయి, ఈ కింది వాటిలో ఏ చట్టం ద్వారా కంపెనీ యొక్క వాణిజ్య కార్యకలాపాలు ముగిశాయి అనమాట. ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793, ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. 1793 యొక్క చార్టర్ చట్టం, 1813 యొక్క చార్టర్ చట్టం, 1833 యొక్క చార్టర్ చట్టం, 1853 యొక్క చార్టర్ చట్టం, ఈ కింది వాటిలో ఏ చట్టం ద్వారా కంపెనీ యొక్క వాణిజ్య కార్యకలాపాలు ముగిశాయి అనమాట. తెలిసిన వాళ్ళంతా ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ ఇస్ సి, 1833లో వారి యొక్క మొత్తం వాణిజ్య కార్యకలాపాలన్నీ ముగిశాయి అనమాట కంపెనీ యొక్క. ఆఫ్టర్ ది అజంప్షన్ ఆఫ్ దీవానీ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్టెడ్ ద రియలైజింగ్ ద ట్రిబ్యూట్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా టు ఇంగ్లాండ్ ఇన్ ద ఫామ్ ఆఫ్. దీవానీ హక్కులు గ్రహించిన తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం నుండి ఇంగ్లాండ్కు ఏవి తీసుకుపోవడం ప్రారంభించింది. దీవానీ హక్కులు గ్రహించిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఇండియా నుంచి ఇంగ్లాండ్కి ఏవి తీసుకుపోవడం ప్రారంభించింది. ఆప్షన్స్ కాటన్, టెక్స్టైల్, సిల్క్, ఇండిగో. పత్తి, వస్త్రాలు, వెండి మరియు ఇండిగో. రా సిల్క్, కాటన్, టెక్స్టైల్ అండ్ ఇండిగో. ముడిపట్టు, పత్తి, వస్త్రాలు, ఇండిగో. డి ఆప్షన్ సి, సిల్వర్, కాటన్, టెక్స్టైల్ అండ్ టీ. వెండి, పత్తి, వస్త్రాలు మరియు టీ. లాస్ట్ ఆప్షన్ కాటన్, టెక్స్టైల్, సిల్క్ మరియు టీ. పత్తి, వస్త్రాలు, పట్టు మరియు టీ. ఈ వాటిలో ఏదో మీరు గెస్ చేయండి, ఇలాంటి బిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో నేను ఆన్సర్ చెప్తే డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అప్పట్లో పత్తి బాగా ఉండేది అన్నమాట, పత్తి, టెక్స్టైలు, సిల్క్. మనం పట్టు వస్త్రాలకి ఇంకా ఫేమస్ ఇండియా. సో పట్టు వస్త్రాలు, టీ, ఇక్కడ బెంగాల్, అస్సాం ఇటు సైడ్ అంతా టీకి ఫేమస్. సో ఇక్కడ నుంచి టీ వెళ్ళేది దేశం మొత్తంలో ఈ పత్తి అనేది, వస్త్రాలు అనేవి, పట్టు అనేవి చాలా ఫేమస్. సో ఇవే తీసుకెళ్ళాలన్నమాట. సో డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ద రూట్ ఆఫ్ పావర్టీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. ద రూట్ ఆఫ్ పావర్టీ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్, దట్ రీజన్ ఏంటి, అప్పట్లో పేదరికానికి, బ్రిటిష్ పాలనలో భారత ప్రజలు పేదరికంగా మూలం, ఇది పేదరికం రావడానికి ప్రధాన మూలం ఏంటి. ఏ, ఆల్ ఎకనామిక్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా వర్ అట్ ద మెర్సీ ఆఫ్ ది బ్రిటిష్. భారతదేశంలోని అన్ని ఆర్థిక వనరులు బ్రిటిష్ వారి దయతో ఉన్నాయి. ఇండియన్ ఎకానమీ హ్యాడ్ బీన్ బౌండ్ టు ద కలోనికల్ ఇంట్రెస్ట్. భారత ఆర్థిక వ్యవస్థ వలస రాజ్యాల ప్రయోజనాలకు కట్టుబడి ఉంది. సి, అగ్రికల్చర్ రిమైన్డ్ ఆల్మోస్ట్ ద సోల్ ఆక్యుపేషన్ ఆఫ్ ద మాసెస్. వ్యవసాయం దాదాపు ప్రజల ఏకైక వృత్తిగా మిగిలిపోవడం. డి, ఫారెన్ క్యాపిటల్ ఫాలోడ్ ఇన్ టు ద ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఇండియాస్ ఎకనామిక్ లైఫ్. భారతదేశ ఆర్థిక జీవితంలోని అన్ని శాఖలలో విదేశీ మూలధనం ప్రవహించడం, అన్ని శాఖలో విదేశీ మూలధనం ప్రవహించడం వల్ల పేదరికం వచ్చిందంట. సో మామూలు జనరల్గా ఆలోచించండి, ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఆర్థిక దయతో బ్రిటిష్ వారి, భారతదేశంలోని అన్ని ఆర్థిక వనరులు బ్రిటిష్ వారి దయతో ఉన్నాయి. బ్రిటిష్ వారి దయతో ఏం లేవు, ఎవరు వారు చేసుకుంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వలస రాజ్యాల ప్రయోజనాలు కట్టుబడి ఉంది. మనం పంపిస్తూనే వాళ్ళు తింటున్నారు, వాళ్ళతో మనకి కట్టుబడి లేవు మనము. అసలు పేదిగా రావడానికి రీజన్ వెతకండి, అంతేగాని మనం లోతుగా ఆలోచించాల్సిన ఏం, అసలు పైన పైన ఆలోచించండి. మూలం అన్నాడు, వ్యవసాయం దాదాపు ప్రజల ఏకైక వృత్తిగా మిగిలిపోవడం ఇది అన్నమాట. ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడకుండా వేరే వేరే వృత్తులు కూడా చేసుకుంటూ ఉండింటే పేదరికం ఉండేది కాదు. మనం అందుకోసమే అంటాం వ్యవసాయంలో కావాల్సిన దానికంటే ఎక్కువ శాతం పనిచేస్తున్నారు. మీకు తెలిసే ఉంటే ఎకానమీ మీద మీరు ఆల్రెడీ చదివింటారు. వ్యవసాయంలో 10 మంది అవసరమైతే 20 మంది పనిచేస్తుంటారు, ఆ అన్ఎంప్లాయ్మెంట్ ఏమని పిలుస్తారు.
కమెంట్లో ఇవ్వండి. భారతదేశ ఆర్థిక జీవితంలోని అన్ని శాఖల్లో విదేశీ మూలధనం ప్రవహించింది. విదేశీ మూలధనం ప్రవహించిందే ఎప్పుడు మనం బాగుపడే వాళ్ళం. వాళ్ళు ఇంకా తీసుకోనికే సరిపోయింది కానీ ఇక్కడ ఏం పెట్టలేదు వాళ్ళు. సో సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ద చార్టర్ ఆఫ్ 1833. ఈ కింది ప్రకటనలో 1833 యొక్క చార్టర్ చట్టానికి సంబంధించినవి ఏవి అనగా పరిగణించండి ఏవి. ఇట్ ఈజ్ అలౌడ్ మిషనరీస్ ఫర్ స్ప్రెడ్డింగ్ ద క్రిస్టియానిటీ ఇన్ ఇండియా. ఇది భారతదేశంలో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి మిషనరీలు అనుమతించింది. 2. ఇట్ మేడ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక పరిపాలనా సంస్థగా చేసింది. 1833 ప్రకారం ఏది కరెక్ట్ ఆలోచించింది. 1 మాత్రమే కరెక్ట్, 2 మాత్రమే కరెక్ట్, 1 మరియు 2 కరెక్ట్, 1 2 కరెక్ట్. నేను ఇంగ్లీష్లో క్వశ్చన్ తయారు చేసి మళ్ళీ దానికి గూగుల్ ట్రాన్స్లేషన్లో ట్రాన్స్లేషన్ చేస్తే ఇది ఐ అనేది నేను అని వస్తున్నామంట. నిన్న అలాగే వచ్చిందనమాట, అన్నీ నిన్న బాగా కరెక్ట్ చేశానని. సో ఓన్లీ 1 కరెక్ట్, 2 కరెక్ట్, బోత్ 1 and 2, నేదర్ 1 nor 2, అంటే 2 తప్పు అని అర్థం. సో తెలిసిన వాళ్ళంతా కమెంట్ చేయండి. ఇది క్రైస్తవ వ్యాప్తి అనేది 1833 పర్మిషన్ ఇచ్చారన్నమాట. 1813లో పర్మిషన్ ఇచ్చారు కానీ 1833 సంబంధం లేదు. సో 2 ఓన్లీ కరెక్ట్, సో బి ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్ అనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్: చార్టర్ యాక్ట్ 1833, చార్టర్ యాక్ట్ 1853, చార్టర్ యాక్ట్ 1813, చార్టర్ యాక్ట్ 1793. మనం అటు సైడ్ ఇప్పుడు చదువుతాం. 1. పవర్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ ఇంక్రీజ్ ఓవర్ ద గవర్నర్స్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్. పవర్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ యొక్క పవర్స్ బాంబే మరియు మద్రాస్ కన్నా పెంచబడ్డాయి అని అర్థం. 2. అలౌడ్ మిషనరీస్ ఫర్ స్ప్రెడ్డింగ్ ద క్రిస్టియానిటీ ఇన్ ఇండియా. మిషనరీస్ ఈ క్రిస్టియానిటీ మిషనరీస్ ఇండియాలో అలౌ చేయబడ్డాయి. ఎన్షూర్ దట్ ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ అసిస్టెడ్ బై 6 మెంబర్స్. గవర్నర్ జనరల్ యొక్క సహాయం కొరకు 6 మందిని నియమించారన్నమాట. 4th ఆప్షన్: బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బికేమ్ ద ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్యూర్గా అడ్మినిస్ట్రేటివ్ బాడీ అయింది అని అర్థం. ఇంకా తెలుగులో చూసుకున్న అదే అర్థము. 1833 1853 1813 1793. నేను ఇంగ్లీష్లో ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అంటే తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ని కూడా కొంత తెలిసి ఉండాలి. బట్స్ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మనం ఇంగ్లీష్ని ఎక్కువ వాళ్ళు పరిగణిస్తారనమాట. తెలుగులో తప్పున్నా సరే ఇంగ్లీష్ని ఎక్కువ తీసుకుంటారు. సో ఇంగ్లీష్ మీద మీకు రావాలని నేను ఇంగ్లీష్లో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంకా నేను మొత్తం ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి తెలిసిన వాళ్ళంతా కమెంట్లో ఆన్సర్ ఇవ్వండి. సో మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోదాం. 1793లో పవర్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇంక్రీజ్ ఓవర్ ద గవర్నర్స్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్. 1793లో పవర్ ఆఫ్ గవర్నర్ జనరల్ యొక్క పవర్స్ పెంచబడ్డాయన్నమాట. ఎవరితో పోల్చితే? బాంబే మరియు మద్రాస్తో పోల్చితే. 1813 నేను ఇప్పుడే చెప్పాను మిషనరీస్ స్ప్రెడ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారని. 1833లో నెక్స్ట్ లాస్ట్ బిట్ మనం చదివాము ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బికేమ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అయింది ఓన్లీ. సో ఈ రెండు మన బిట్స్ తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా మనం మిగతా ఆప్షన్స్ కూడా మనం వెతకవచ్చు అనమాట. 1853 ఎన్షీన్ దట్ ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ అసిస్టెడ్ బై 6 మెంబర్స్. 6 మెంబర్స్ అసిస్టెడ్ చేశారన్నమాట గవర్నర్ జనరల్కి. సో ఆన్సర్ ఏముంది? మనకు ఆల్రెడీ తెలిసిన మన ముందు వెతుకుందాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కానీ బికమ్ ఏ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. దేని ద్వారా? 1833 ద్వారా. సో ఏఎస్ 4th అనమాట. A4 ఉండేది ఏంది? A4 ఉన్నది, ఇవి రెండు ఉన్నాయి A4. మన ఇంకో బిట్ ఏం తెలుసు? 1833 ప్రకారం మిషనరీస్ అలాట్ చేశారు. సి టూ ఉండే ఆప్షన్ ఏముంది? ఇది ఆప్షన్. సో ఆన్సర్ ఇస్ సి. ఇలా మనకు తెలిసిన 1-2 వెతుక్కునే సరే మనం ఆన్సర్ వెతుక్కోవచ్చు అనమాట. సో ఆన్సర్ ఇస్ సి. కన్సిడర్ ద ఫాలోయింగ్ ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ రీప్లేస్ విత్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని పేరు మార్చారనమాట. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. సో గవర్నర్ జనరల్ ఆఫ్ కార్యాలయాన్ని భారత గవర్నర్ జనరల్ స్థానంలో ఉంది. దాని స్థానంలో దీన్ని తీసుకొచ్చారనమాట. లార్డ్ విలియం బెంటింగ్ బికేమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. లార్డ్ విలియం బెంటింగ్ బ్రిటిష్ ఇండియా యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ అయ్యాడు.
1833 సంబంధించి ఈ చార్టర్ చట్టం సంబంధించి ఏది కరెక్ట్ అనేది క్వశ్చన్. ఇక్కడ ఒకటి మాత్రమే కరెక్ట్, రెండు మాత్రమే కరెక్ట్, ఒకటి రెండు రెండు కరెక్టే, ఒకటి కాదు రెండు కాదు, రెండు తప్పే. సో మనకు తెలుసు రెండు కరెక్టే, సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. 1833లోనే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మొట్టమొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్. మనకు తెలుసు ఆల్రెడీ 1773లో రెగ్యులేటింగ్ చట్టం వచ్చింది, అప్పుడేమో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ 1833లో ఏమో ఇది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అంటే ఒక టాపిక్ తీసుకుంటే మనం అన్ని టాపిక్ కవర్ చేయాలన్నమాట. సో 1858లో వైస్రాయ్గా పేరు మార్చారు. నేను సింపుల్గా మీకు ఆన్లైన్ క్వశ్చన్స్, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అలా అడిగితే ఆ కాలం వెళ్ళిపోయింది. 1-2 స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అడుగుతున్నాడు ఇప్పుడు. సో మీకు బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఇస్తున్నాను, డోంట్ వరీ. మనకు నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఈయన గారే విలియం బెంటింక్, 1833 గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతే అసర్షన్ రీజనింగ్. పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 డిస్టింగ్విష్ బిట్వీన్ ద కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ది బ్రిటిష్ ఇండియా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. పిట్స్ ఇండియా చట్టం 1784 బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య మరియు రాజకీయ విధులను విడగొట్టింది. వాణిజ్య మరియు రాజకీయ విధుల్ని వేరువేరు చేసిందన్నమాట. ఎప్పుడు? 1784లో. రీజన్ ఏంటి? పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 అలౌడ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ టు మేనేజ్ ద కమర్షియల్ అఫైర్స్ బట్ క్రియేటెడ్ ఏ న్యూ బాడీ కాల్డ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు మేనేజ్ ద పొలిటికల్ అఫైర్స్. దస్ ఇట్ ఎస్టాబ్లిష్ ఎ డబుల్ గవర్నమెంట్. కారణం ఏంటి? పిట్స్ ఇండియా చట్టం 1784 ప్రకారం వాణిజ్య వ్యవహారం నిర్వహించడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను అనుమతించింది, కానీ రాజకీయ వ్యవహారాల నిర్వహణకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే కొత్త వ్యవస్థను సృష్టించింది. అందువలన ఇది డబుల్ ప్రభుత్వ వ్యవస్థ అయింది. యాక్చువల్గా నేను ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. 1773లో రెగ్యులేటింగ్ చట్టం వచ్చినప్పుడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది కూడా చేశారన్నమాట. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏంటంటే మొత్తం కంపెనీ యొక్క వాణిజ్య మరియు రాజకీయ వ్యవహారాలు రెండు చూసుకునేది. ఇట్లా కాదురా బాబు, గలిబిలి అవుతుంది మొత్తము, మనం ఒక సిస్టమేటిక్గా వెళ్దామని 1784లో పిట్స్ ఇండియా చట్టం తీసుకొచ్చి, పిట్స్ అనేవాడు అప్పటి లండన్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ పేరు పిట్స్ అనేవారు, అందుకని పిట్స్ ఇండియా చట్టం అంటారు. ఇంకా 1784లో పిట్స్ ఇండియా చట్టం ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏమో వాణిజ్య వ్యవహారాలు ఇచ్చారు. మళ్ళీ కొత్తగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే కొత్త సంస్థను స్థాపించి, ఒక కొత్త గ్రూప్ని స్థాపించి దానికి రాజకీయ వ్యవహారాలు ఇచ్చారనమాట. సో అది మీనింగ్. ఆన్సర్ ఇస్ ఏ అండ్ ఆర్ రెండు నిజం, మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఏ బిట్ టు రెక్టిఫై ద డిఫెక్ట్స్ ఆఫ్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ అటువంటి కొన్ని తప్పులని సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్ పాస్ ద అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1784లో కొన్ని అమెండ్మెంట్ యాక్ట్ చేసింది. ఇది ఆల్సో నోన్ యాజ్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. 1784 యాక్ట్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటారు. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ వాస్ పిట్స్ ఇండియా యాక్ట్. దస్ ద యాక్ట్ వాజ్ సిగ్నిఫికెంట్ ఫర్ ద టూ రీజన్స్. ఇది 1784 రీజన్స్ రెండు ఉన్నాయి. ఫస్ట్, ద కంపెనీ టెరిటరీ ఇన్ ఇండియా వర్ టు బి ఫస్ట్ టైం కాల్డ్ ద బ్రిటిష్ పొసిషన్స్ ఇన్ ఇండియా. ఆ చట్టంలో 1784లో మొట్టమొదటిసారి ఏం చెప్పారంటే, ఇవి మన రాజ్యాలు, ఇవి మన స్థలాలు, ఇవి మన టెరిటరీస్ అని చెప్పబడ్డాయి అన్నమాట. ఇది కూడా బిట్టే ఒక రకంగా చెప్పాలంటే, ఏ చట్టంలో బ్రిటిష్ పొసిషన్ ఇన్ ఇండియా అని చెప్పబడ్డాయి 1784 చట్టంలో చెప్పబడ్డాయి. ద సెకండ్ వన్, బ్రిటిష్ గవర్నమెంట్ వాజ్ గివెన్ ద సుప్రీం కంట్రోల్ ఓవర్ ద కంపెనీస్ అఫేర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా. బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సుప్రీం కంట్రోల్ తీసుకుంది కంపెనీ అఫేర్స్ మరియు అడ్మినిస్ట్రేషన్ అలా వేరువేరు చేయడం వల్ల. హెన్స్ ద ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ బికాస్ ద బోత్ ఏ అండ్ ట్రూ ఆర్ ఎక్స్ప్లెనేషన్స్ ఏ. నేను మీకు ఒక్క బిట్లో ఎన్ని చెప్తున్నాను చూడండి. ఇక్కడ 1784 చట్టం ఎందుకు వచ్చింది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పుడు వచ్చింది, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు వచ్చింది, ఇవి ఏం పనిచేస్తాయి, దానికన్నా ముందు ఒక 1784 చట్టం వచ్చింది, దానికి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు, ఈ 1784 చట్టంలో బ్రిటిష్ పొసిషన్ ఇండియా అనే వర్డ్ వాడారు. ఓకే,
ఇలా అన్ని కవర్ అవుతాయి మీకు ఒక వీడియోతోనే. దయచేసి దయచేసి చాలా మంది షేర్ చేయండి, నా కష్టాన్ని మీరు గుర్తించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఇంత స్లైడ్స్ తయారు చేయడం చాలా చాలా కష్టము, అన్ని కాపీ చేసుకోవాలి. యాక్చువల్లీ ల్యాప్టాప్ కూడా కొన్నాను, ఇంకా మైక్ ఆర్డర్ చేశాను, ఇంకా రాలేదు. సో ఈ టుడే క్వశ్చన్స్ అయిపోయాయి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ డైలీ అడుగుతున్నాను. దయచేసి ఒక్కరు ఒక్కొక్కరు 5 మంది షేర్ చేస్తాను సరే, మన ఛానల్ గ్రో అవుతుంది. మీరు నేను పడే కష్టాన్ని జస్ట్ షేర్ చేస్తే చాలు నాకు, ఎందుకంటే చాలామందికి రీచ్ అవ్వాలి. మనం ఎగ్జామ్ దగ్గర దూరం ఉంది అనుకోవద్దు, 6 మంత్స్ తర్వాత గ్యారంటీ నోటిఫికేషన్ వస్తుంది. అప్పటిదాకా మనం ఒక టైం టేబుల్ వేసుకుని ఒక సీరియస్గా ఒక వేలో ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ జరపట్లేదు, నేనేం ఇక్కడ డబ్బులు పెట్టి ఏం చేయట్లేదు. నేను నా శ్వాస అన్నంతరం నేను ప్రతిదీ ఫ్రీగానే ఇస్తాను. సో మీ స్టేడియో బ్లాస్ట్ మహమ్మద్ యాసిన్. మన టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, అక్కడ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది డైలీ. మీరు కూడా ఏదైనా పోస్ట్ చేయొచ్చు. మన ఫేస్బుక్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, అక్కడ కూడా డైలీ అందరూ పోస్ట్ చేస్తుంటారు. మీరు కూడా క్వశ్చన్స్ పోస్ట్ చేయొచ్చు. నాకు మెసేజ్ మీరు ఎక్కడైనా మెసేజ్ పెట్టచ్చు, టెలిగ్రామ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ మెయిల్ ఎక్కడైనా సరే మెసేజ్ పెట్టి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటే దాన్ని నొక్కితేనే మీకు మనం వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తే మీరు అప్పుడే చూసేయండి. మార్నింగ్ మార్నింగ్ వీడియో చూసేస్తే మీరు డే అంతా ఫ్రీగా ఉంటారు. సో డైలీ ఒక ప్రాక్టీస్ లాగా ఒక డే ఒక వేలాగా వెళ్దాం మనం. సో థ్యాంక్ యూ సో మచ్.